మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దృష్టి తగలకుండా ఉండాలంటే స్త్రీలు ఏ విధంగా స్నానం చేయాలి, మగవారు ఏ విధంగా స్నానం చేయాలి, ఈ విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ప్రత్యేక కార్యాలు జరుగుతున్న సమయంలో పెద్దలు గబగబా స్నానం చేయమని అంటూ ఉంటారు. నిజానికి స్నానం ఎంతసేపు చేయాలి, మన పెద్దలు స్నానం గురించి ఏం చెప్పారు, మగవారు ఎంతసేపు స్నానం చేయాలి, ఆడవారు ఎంతసేపు స్నానం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మగవారు 5 నిమిషాల లోపు స్నానం చేసేయాలి. మగవారు శరీరం మీద ఒక తుండు కట్టుకొని ఉంచుకుని స్నానం చేయాలి. ఏదో లోపలికి వెళ్ళి గబగబా నీళ్లు పోసుకొని సబ్బు రుద్దుకొని వచ్చేసాం అన్నట్లుగా కాకుండా మగవారు ప్రత్యేకంగా స్నానం చేయాలి. స్నానం చేసే నీటికి నదులకు సంబంధించిన మంత్రాలతో అనుసంధానం చేసుకొని నీటిని పవిత్రంగా మార్చుకొని ఆ నీటితో స్నానం చేయాలి. పొద్దున స్నానం చేసి మళ్ళీ సాయంత్రం అన్ని పనులు చేసుకుని ఇంటికి చేరేదాకా మనకు కావలసిన చైతన్యాన్ని ఆ నీళ్ళ ద్వారా పొందాలి. గనుక స్నానం విషయంలో ఈ నియమాలు పాటించాలి. స్నానం చేసే నీటి ద్వారా దేహానికి దృఢత్వం కావాలి. ఆ దృఢత్వం కావాలంటే నీటికి ముందు నమస్కారం చేసుకోవాలి. మన దేహాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఈ పనులు చేస్తే తప్ప ఆ నీటి వలన కలిగే ప్రయోజనం శరీరానికి దక్కదు అనేది శాస్త్రవచనం. కనుక స్నానం చేసే ముందు నీటికి అంటే నదులకు సంబంధించిన మంత్రం జపించుకొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత నీటిని ఒంటి మీద పోసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు కూడా ఈ అనే తెలుగు అక్షరాలను లేదా సంస్కృత అక్షరాలను ఆ నామహ ఆ నమః అనుకుంటూ మొత్తం అక్షరాలను యాసం చేసుకుంటూ స్నానం చేస్తే అంగ దేవతలందరూ కూడా ఆనందపడతారు. మన శరీరంలో ప్రతి అవయవంలోనూ దేవతా స్వరూపాలు నిమిడీకృతమై ఉంటాయి. ఆ దేవతా మూర్తుల యందు సరైన శ్రద్ధ కనపరిస్తే ఆయా అవయవాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ మనల్ని రక్షిస్తాయి. కనుక స్నానం చేసే సమయంలో మగవారు ఈ నియమాలు తప్పకుండా పాటించండి. ఈ విధంగా స్నానం చేయటం వలన దృష్టి దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఇలా స్నానం చేస్తే ఆ రోజంతా కూడా అలసట అనేది రాదు, దృష్టి తగలదు, శరీరంలో కొత్త ఉత్తేజం నెలకొంటుంది. ఇక ఆడవారు ఎలా స్నానం చేయాలి అనే విషయానికి వస్తే ఆడవారికి ఎక్కడా కూడా నిర్దిష్టమైన హద్దు స్నానానికి చెప్పలేదు. ఎందుకంటే స్త్రీలకు ఉండే అవసరాలకు కానీ శరీరగతమైన నిర్మాణాలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. కనుక ఆడవారికి సమయ పాలన లేదు. కానీ స్త్రీలు ప్రాతకాలాన్ని కంటే ముందే స్నానం చేయాలని శాస్త్రం చెప్తుంది. ఆడవారైనా మగవారైనా నీటిలో కొంచెం గల్లులు ఉప్పు వేసుకుని స్నానం చేస్తూ ఉంటే దిష్టి దోషాలు దరిచేరవు. కనుక అందరూ కూడా స్నానం చేసే విషయంలో ఈ నియమాలు తప్పక పాటించి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.